నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. తాతకు తగ్గ మనవుడిగా జూనియర్ ఎన్టీఆర్ గారు పేరు తెచ్చుకున్నారు. మరి బాలకృష్ణ గారి వారసుడు మోక్షజ్ఞ ఇంకా ఎందుకు తిరంగేంట్రం చేయడానికి ఆలస్యం చేస్తున్నారు అన్న నేపథ్యంలో నేను వచ్చేస్తున్నా అంటూ మోక్షజ్ఞ స్వయంగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా రామ్ చరణ్ 2007లో వెండితెరకు పరిచయమయ్యారు. 2009లో స్టార్ హోదాను సంపాదించుకున్నారు. నాగార్జున వారసుడుగా నాగ చైతన్య 2009లో వెండితెరకు పరిచయమై 2010లో లవర్ పైగా పేరు తెచ్చుకున్నారు. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా అరంగేట్రం చేసేశారు. అఖిల్ మోక్షజ్ఞ ఒకే సంవత్సరంలో పుట్టారు. ఇక వెంకటేష్ గారి అబ్బాయి అర్జున్ బాగా చిన్నవాడు. కొడుకు కోసం ప్రయత్నించగా ముగ్గురు కూతుళ్ళు తర్వాత 4వ సంతానంగా అర్జున్ పుట్టారు. అందుకే అతను హీరోగా పరిచయం అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది. మరి బాలకృష్ణ గారి వారసుడిగా మోక్షజ్ఞ తేజ్ 4-5 సంవత్సరాల క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చి నందమూరి అభిమానుల్ని అలరించాలి. కానీ అలా జరగలేదు. నిజం చెప్పాలి అంటే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానుడే కాదు, సినీ పరిశ్రమ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ కంటే, నాగ చైతన్య కంటే, అందరికంటే కూడా మోక్షజ్ఞ ఎంట్రీకి క్రేజ్ ఎక్కువ. దానికి కారణము కూడా ఉంది. గాడ్ ఆఫ్ మాస్ గా పిలువబడే బాలయ్య కొడుకుగా ఎలా నటిస్తారు, అతను డెబ్యూ మూవీ ఎలా ఉంటుంది అన్న ఆసక్తితో పాటు నట సార్వభౌముడు తారక రాముడి మనవడు కూడా. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి పోటీ ఇస్తాడా, జూనియర్ ఎన్టీఆర్ తో సరి తూగగలడా, లేదా నటనకు మారుపేరు నందమూరి వంశం వారు. మరి అలా నందమూరి వంశం నుంచి వస్తున్న మోక్షజ్ఞ నటనలో మీటి అనిపించుకుంటాడా, నందమూరి వంశ పేరు ప్రతిష్టలు అసలు నిలబెట్టగలడా లేదా, ఇలా రకరకాల ఆసక్తికర ప్రశ్నలు అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఉన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ మహా అయితే మరో 5-6 సంవత్సరాలు యాక్టివ్ గా ఉండగలుగుతారు, అభిమానుల్ని అలరించగలరు. ఆ తర్వాత వయసురీత్యా ఎల్లవేళల అభిమానులను ఉరువుతూ లిగించడం కష్టం. బాలకృష్ణ ఫేడ్అవుట్ అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడపైనే భారం పడుతుంది. ఒక పక్క మెగా ఫ్యామిలీలో సరైన హీరోలు 5-6 ఉన్నారు, ఏడాదికి 2-3 హిట్లైనా కొడతారు. నందమూరి వంశంలో బాలకృష్ణ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే కాబట్టి హిట్ పడితే పర్వాలేదు, లేదంటే తర్వాత సినిమా కోసం ఎదురు చూడాలి. అందువలన తమ్ముడు మోక్షజ్ఞ తోడైతే అన్నదమ్ములిద్దరూ మెగా ఫ్యామిలీకి గట్టి పోటీ ఇవ్వచ్చు. నందమూరి అభిమానుల్లో ఈ ఆందోళన అయితే బాగా ఉంది. ఇప్పటికే ఏరియా వైజ్ గా అసోసియేషన్ ప్రెసిడెంట్లందరూ బాలయ్య పైన ఒత్తిడి తెస్తున్నారు, బాబు ఎప్పుడు హీరోగా పరిచయం అవుతాడు అని. బాలయ్య వారికి సూటుగా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు అన్న మాట వాస్తవం. 1994 సెప్టెంబర్ 6న హైదరాబాద్ లో జన్మించిన మోక్షజ్ఞని తాత ఎన్టీఆర్ గారు కేవలం ఒక్కసారి మాత్రమే ఎత్తుకుని ముద్దులాడారు. ఆ తర్వాత ఆయన రాజకీయ కారణాలతో అకాల మరణం పొందడం మనందరికీ తెలిసిన విషయమే. సీనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ కి కొంత బాగానే సహాయం చేశారని చెప్పాలి. ఆయన ఆశీస్సులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి అందాయి. మోక్షజ్ఞ డిగ్రీ పూర్తి చేశాక నెమ్మదిగా 24-25 ఏళ్లకి ఒక క్లాసిక్ మూవీతో ఇంట్రడ్యూస్ చేయాలని బాలయ్య ఆలోచించారు. కానీ మోక్షజ్ఞ డిగ్రీ పూర్తి చేశాక తండ్రి ఆశల మీద నీళ్లు చల్లారు. తనకు నటన ఇష్టం లేదని అమెరికా వెళ్లి ఉద్యోగం గాని ఇండియాలో వ్యాపారం గాని చేసుకుంటానని చెప్పేశారట. దాంతో బాలయ్య వెంటనే పెద్ద కూతురు బ్రాహ్మణికి ఫోన్ చేసి మీ తమ్ముడు సినిమాల్లో నటించనంటున్నాడు, వ్యాపారం గాని ఉద్యోగం గాని చేస్తానంటున్నాడు, మీరు మాట్లాడి చూడండి, బలవంతమైతే చేయొద్దు అని చెప్పారట. 2 రోజుల తర్వాత బ్రాహ్మణి గారు మోక్షజ్ఞని పిలిపించి మాట్లాడారు. అప్పుడు అక్కతో మోక్షజ్ఞ ఏం చెప్పారు అంటే, హీరోగా నేను నటించాలి అంటే ముందు బరువు తగ్గాలి, రోజు ఎక్సర్సైజులు చేయాలి, పైగా నాన్నగారి వారసుడిగా అంటే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి, వాటిని అందుకోవాలి అంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి అని అక్క బ్రాహ్మణితో తన మనసులోని మాటను చెప్పారు. ఆ మాటలు విని ఆమె ఆశ్చర్యపోలేదట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తమ్ముడిని చూస్తుంది ఆమె. బాలకృష్ణ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచారు. తెల్లవారి లేవగానే ఇంటి ముందు గలాపు చల్లి ముగ్గులు వేయించేవారు కూతులిద్దరితో. ఆ తర్వాత గాయత్రి మంత్రం తప్పనిసరిగా పఠింపు చేసేవారు. ఏ సమయంలో గాయత్రి మంత్రం అడిగినా చెప్పాల్సిందే, చెప్పకపోతే చేవాట్లు తప్పవు. బాలయ్య అంటే అంత భయం భక్తి వాళ్ళిద్దరికి. అలాంటి బాలకృష్ణ గారి రూల్స్ ఉంటాయి. ఇక అక్కలిద్దరు తమ్ముడిని మోక్షజ్ఞని ఎంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. అయితే మోక్షజ్ఞ కాస్త బద్ధకంగా ఉంటారని వారికి తెలుసు. ఇక అప్పట్లో క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన గౌతమి పుత్ర సాతకన్య సినిమాలో ఒక పాత్ర కూడా సృష్టించారు. అతను నటించడానికి అప్పట్లో ప్లాన్ చేశారు, కానీ అందుకోసం మోక్షజ్ఞని సెట్ లోకి తీసుకువచ్చారు. కానీ మోక్షజ్ఞ 3 చూసి చివరి నిమిషంలో ఆ పాత్రని క్యాన్సిల్ చేశారట. అలాగే బాలయ్య తన తనయుడిని తీసుకుని తను నటించిన సినిమా సెట్ల కి తీసుకుని వెళ్తూ ఉండేవారు. అక్కడ వాతావరణాన్ని పరిచయం చేశారు. దానితో పాటు అతనిలో గర్వం తలకెక్కకూడదని, సెట్ లో అందరూ సమానమనే భావన రావాలని, ఒకరోజు సెట్ బాయ్ గా, ఒకరోజు ప్రొడక్షన్ బాయ్ గా, ఒకరోజు మేకప్ అసిస్టెంట్ గా, మరొక రోజు అసిస్టెంట్ డైరెక్టర్ గా
ఇలా రకరకాల పనులు చేపించేవారు కూడా. అలా చేస్తే అతనిలో మార్పు వస్తుందేమోనని. ఇలాంటి నేపథ్యంలో నందమూరి అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా ఎట్టకేళ్లకు బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు పర్ఫెక్ట్ హీరో లుక్ కు వచ్చాడు. తాజాగా మోక్షజ్ఞను చూస్తే హీరో మెటీరియల్ లానే కనిపిస్తున్నాడు. దీంతో వారసుడు తెరంగేట్రం షురు అయినట్లుగా కనిపిస్తుంది. బాలయ్య అప్పుడు ఇప్పుడు ఒకే మాట చెప్పుకుంటూ వస్తున్నారు, మోక్షజ్ఞ ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉండబోతుందని చెప్పుకొచ్చారు. తాజాగా మోక్షజ్ఞ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య వచ్చేస్తున్న అంటూ మోక్షజ్ఞ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింటాతగా వైరల్ అవుతుంది. ఫస్ట్ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందని మ్యాటర్ నందమూరి అభిమానులు డిస్కషన్ పాయింట్ అయింది. అయితే ఆదిత్య 999 కథతోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని గతంలో కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. అదేవిధంగా పలువురు ఫేమస్ టాలీవుడ్ దర్శకులు మోక్షజ్ఞ కోసం కథలు రెడీ చేసి పెట్టుకున్నారని చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో హనుమాన్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ కెమెరా ముందుకు రాబోతున్నారని, ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఓ కథను సిద్ధం చేసి పెట్టారని టాక్ నడుస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా మొదలు కానున్నదని హింట్స్ అయితే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఒక్కసారి నటసింహం కొడుకు రంగంలోకి దిగితే ఇక వరుసపెట్టి సినిమాలు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. అదే కనుక జరిగితే ఇక నందమూరి అభిమానులకు పండగే కదా. ఇక మోక్షజ్ఞ సినిమాలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కావాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి బాలయ్య అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.